దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దొండకాయలు శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, కొబ్బరి పొడి, పచ్చిమిర్చి, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, తాలింపుకి కరివేపాకు, శనగపప్పు, మినగపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. ముందుగా ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ పోయాలి. 4 ఫుల్ పెద్ద స్పూన్లు కాదు, చిన్న స్పూన్లు. వెల్లుల్లిపాయలు చిరగొట్టి వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకుంటాం. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ ఒకసారే వేసేయచ్చు. పచ్చిమిర్చి ఆనియన్ హాఫ్ కేజీ దొండకాయలకి 2 ఆనియన్స్ కావాలి, చిన్న సైజ్ ఆనియన్స్. తొందరగా వేయడానికి పసుపు, సాల్ట్, దొండకాయ ముక్కలు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి మూత తీసి చూద్దాం. నేను 5 మినిట్స్ తర్వాత ఒకసారి మధ్యలో ఒక మూత తీసి కలిపి చూశాను. ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయి, పూర్తిగా మగ్గిన తర్వాత ఇలా కూడా వాడేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి వేసుకోవచ్చు. కారం కొద్దిగా కలర్ కోసం ఉంది, కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరే.
దీని పైన కావాలంటే పల్లీలు వేపించి వేసుకోవచ్చు, జీడిపప్పు వేపించి వేసుకోవచ్చు, ఏదైనా వండుకోవచ్చు. ఇది అయిపోయింది, డిష్లోకి తీసేస్తాం.